అధ్యక్ష నిషేధ సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం మన మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో ఆ కాలంలో ఇంతకుముందు ఈ ప్రభుత్వం ముందు ఇచ్చే 4000 రూపాయలకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10000 రూపాయలు ఇచ్చే నష్టపరిహారాన్ని పూర్తిగా ప్రతి సంవత్సరం కూడా 97611 మందికి 97,619 కోట్లు అలాగే వరుసగా 19-20 సంవత్సరం 20-21 21-22 ఈ 3 సంవత్సరాల్లో 309 కోట్ల రూపాయలు ఈ యొక్క మత్స్యకార భరోసా కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే ఈ తీర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచనతో మన ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ వేట సమయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష 10 లక్షల రూపాయల వరకు పెంచి అలాగే ఈ యొక్క ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎప్పుడు కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మరి అలాగే ఈ 3 సంవత్సరాల్లో అన్ని రకాలుగా 570 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఆ హామీ కూడా ఎలా ఉంటుందంటే అధ్యక్ష ఏ నాయకుడికైనా ప్రజల్లో విశ్వసనీయత ముఖ్యం విశ్వసనీయతతో ముఖ్యంతో పాటు ఒక్కసారి హామీ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలని మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు అధ్యక్ష అదే బాటలో మన జగనన్న ఈ రోజున మా ప్రభుత్వం అదే బాటలో మరి చెప్పిన దానికన్నా ముందుగా మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా మత్స్యకారులకు సాయం అందిస్తుంది అధ్యక్ష మన ప్రభుత్వం అలాగే ఈ సముద్ర తీర ప్రాంత మత్స్యకారులతో పాటుగా కైకలూరు అలాగే కృష్ణా వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటూ 50 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ మరి వేలాది మందికి పెన్షన్ ఇస్తూ ఆదుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ రోజున మా ప్రశ్నలకు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం చాలా సంతృప్తికరంగా ఉంది అధ్యక్ష మంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష సముద్ర తీర ప్రాంత మత్స్యకారులతో పాటుగా కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కొన్ని సదుపాయాలు ఎందుకంటే పూర్వం వాళ్ళు వేటకు వెళ్ళడానికి మామూలు తయారు చేసుకోవడానికి వెదురులు తీగ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఆ వెదురులు తీగ ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మన ప్రభుత్వంలో ఇవ్వాలని మంత్రి గారికి నేను ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఇంకా ఈ మత్స్యకారులకు భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు చేసేదానికంటే మిన్నగా కూడా ఏం చేస్తారో కూడా తెలియజేస్తే ఇంకా మంచిదని కూడా అధ్యక్షుల వారికి గౌరవ మంత్రి వారి మంత్రికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష నమస్తే